महाकवि श्रीमयूरविरचित सूर्यशतकम् प्रभावर्णनम् ओ जम्बारातीभकुम्भोद्भवमिव दधत सान्द्रसिन्दूररेणुम् रक्तासिक्ता युवोघैरुदयगिरितटी धातुधारात् द्रवस्य ఆయాల్యకాళం కమల వనరుచే వారుణావో భూయా భూయాసర్భాసయం తో భువనమభినవా భానవో భానవీయా ఐరావతం యొక్క గండస్థలం నందలి ఎర్రదనాన్ని తాల్చి ఉదయ పర్వత సానువుల నుండి శ్రవిస్తున్న గైరికాది ధాతువుల ప్రవాహంతో తడిసి ఎర్రబడినవై కమలాలతో పాటే ఒకే సమయంలో అరుణత్వాన్ని పొంది లోకాలకు వెలుతురును ప్రసాదిస్తున్న నిత్య నూతనాలైన ఆ సూర్య భగవానుని ప్రభాత కిరణాలు మీకు ఐశ్వర్యదాయకాలు అగురుగాక భక్తి ప్రవాయ దాతుల కోటర లక్ష్మీ కమల క్రోడలీమలఘాటం కుర్వతేయే కమల నివాసిని అయిన లక్ష్మీదేవిని భక్తులందరికీ అందుబాటులోనికి తేవడానికా అన్నట్లు ఏవైతే కమలాలకు వికాసాన్ని కలిగిస్తున్నాయో యముని వంటి చీకటి బారి నుంచి భయపడిన లోకాన్ని రక్షించడంలో సమర్థాలైన చిగురుటాకు వన్నెగల आ बालभास्करुणि किरणालु नी शुभानि कुगाक गर्भेष्वम्भोरुहाणाम् शिखरिषु च सिताग्रेषु तुल्यम् पतन्तः प्रारम्भे वासरस्य व्युपरति समये चैकरूपास्तथैव निष्पर्यायम् प्रवृत्तास्त्रिभुवन भुवन प्राङ्गणे पान्तु युष्मान् మెత్తని కవలాల్లో మాదిరిగానే వాడి అయిన పర్వత భూముల్లోనూ సమానమైన నడక కలిగి ఉదయాస్తమయ కాలాల్లో ఒకే విధమైన వర్ణం కలిగి ముల్లో కాలని ఇంటి ముంగిట్లో ఒకే పర్యాయం అడుగు మోపి నిరంతర ప్రయాణం చేత కలిగిన అలసట కారణంగా चना सूर्य किरणाली कापाडु गाक प्रभ्रश्यत्युत्तरीयत्विषितमसि समुद्वीक्षीतावृतीन् प्रा जन्तु स्तन्तु न्यधाया भूय सद्य क्रम विशद అనే వస్త్రం తొలగిపోయాక జీవులకు కిరణాలనే తంతువుల ద్వారా అల్లిన నిర్మలమైన వస్త్రాన్ని ప్రసాదిస్తున్న సూర్య భగవానుడు మీకు శుభాన్ని కలిగించుగాక తంతువులు ఒకదానికొకటి చేరి వస్త్రాన్ని నిర్మించున్నట్లు కిరణాలు దట్టమై నిర్మలాకాశాన్ని అందిస్తున్నాయని ఉద్దేశ్యం कर्न नौषधधी से मुषित ऋचि शुचे ऊषधी प्रोषिता भा। भास्व ग्रवोन प्रथमी विदति पावक पक्षेद्रणसु सुत इव धुषदो दर्शय प्रादरद्रे పతి అయిన చంద్రుడు అస్తమించగానే కాంతి కోల్పోయిన ఓషధి లతలను తిరస్కరిస్తూ సూర్యకాంత మణుల నుంచి వెలువడుతున్న అగ్ని చేత స్వాగతం అందుకుని ఇంద్రుని చేత నరకబడిన రెక్కల గాయాల నుంచి కారుతున్న రక్తాన్ని సూచించే తూర్పు కొండ శిలలు కలిగి వెలువడుతున్న ఆ సూర్య భగవానుని అరుణ కిరణోదయం మీ పాపాలను పోగొట్టుగాక శీర్ణ ఘ్రాణాఘృపాణీన్ వణిభిరపఘ నైర్ఘరా వ్యక్తోషా దీర్ఘాఘాతాఘౌఘై పునరపిఘటే ఉల్లాఘయన్య ఘర్మాం సో స్వర్ద్గుణ ఘన ఘృణా నిఘ్న నిర్విఘ్న వృత్తే దత్తార్ఘా సిద్ధ విఘాతం పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అన్న ఆర్యోక్తి ప్రకారం పూర్వజన్మకృత పాప ఫలంగా శిథిలమైపోయిన ముక్కు కాళ్ళు చేతులు వంటి అవయవాలు కలిగి దుర్గంధ భూయిష్టమైన గాయాలతో అస్పష్టమైన మూలుగులు కలిగి బాధపడుతున్న వారిని ఓదార్చి స్వస్థత చేకూర్చున్నటువంటి సిద్ధాది దేవగణం చేత నిత్యం పూజింపబడే ఆ సూర్యకిరణాలు మీ పాపాలు పోగొట్టుగాక విభ్రావామ తం ప్రధమ త్రా క్రాతకాశాంతరాళాస్త దశ దిశ పూరేష ఇవ బలి విశ్వమాశ్వ స్ను విష్ణుమూర్తి లాంటి సూర్యకిరణాలు బలిచక్రవర్తి అనే చీకటిని అనచడానికి మొదట వామనావతారాన్ని తాల్చి తర్వాత ఆకాశమంతా వ్యాపించి ప్రపంచాన్ని ఆవరించాయి ఈ విషయంలో సూర్యకిరణాలు విష్ణుమూర్తి కంటే కూడా ఎంతో ఎత్తుకు ఎదగడం వల్ల విష్ణువు అపహాస్యం పాలయ్యాడు అటువంటి సూర్యకిరణాలు मी नु पोगट्टु गाक उद्गाढेना रुणिम्ना विदधति बहुळम् ये ऋणस्या रुणत्वम् मूर्धोद्धूते खली नक्षतरुधिररुचो ये रथास्वानेषु शैलानाम् शेखरत्वम् शिखास्तन्वते ये दिशन्तु प्रेङ्खन्तः शेखरांसोः ఏ సూర్యకిరణాలైతే తమ ఎర్రదనం చేత అయిన అరుణునికి మరింత అరుణత్వాన్ని కలుగు పగ్గాలు లాగడం వల్ల గుర్రాల నోటి ఎందలి కళ్ళెములు కదలి కాదుతున్న రక్తంతో పర్వతాగ్ర భాగాన్ని అధిగమించి ఆకాశంలో సాగిపోతూ స్పష్టమైన పగటిని తెలియజేస్తున్నాయో ఆ సూర్యకిరణాలు మీకు సుఖాన్నిచ్చుగాక नन्दा प्रजानाम् समुचित समयाकृष्ट सृष्टैः पयोभिः पूर्वाह्ने विप्रकीर्णा दिशि दिशि विरमत्यग्नि भाजः दीप्ताम् सो दीप्त दुःख प्रभव भव గోవుల వంటివి ఆవులు అవసర కాలంలో పాలిస్తాయి కిరణాలు వర్షాన్నిస్తాయి ఆవులు ఉదయాన్నే మేతకు వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తాయి కిరణాలు ఉదయాన దశ దిశలా వ్యాపించి సాయంత్రం అస్తమిస్తాయి ఆవు పాలను విప్రులు అజ్ఞాది దేవతలకు తర్పణం ఇచ్చి పుణ్యలోకాలకు వెళ్తారు కిరణాల కాంతి వల్ల ప్రజలు ఆయా దేవతలకు పుణ్యకర్మలాచరించి భవబంధాల నుంచి విముక్తులవుతారు అటువంటి సూర్యకిరణాలు మీకు సుఖాన్నిచ్చుగాక బంధధ్వం సైక శిరసి నతి రసా బద్ధ సంజలీోకానా ప్రబోధం విదధతి విపులాం భోజషం దాశ తే యూష్మాకం స్వచిత్త ప్రధిత పృథుతర ప్రాథనా కల్ప కల్పం తాం నిర్వికల్పం కల్పశస్య భక్తితో శిరస్సు చేత అంజలి ఘటించు ప్రజల భవబంధాన్ని తొలగించడానికి ప్రధాన కారణమైనట్టి ముకుడించిన కమల సమూహం వలె ప్రజల్ని కూడా చైతన్యవంతం చేస్తున్నటువంటి కల్పవృక్షం లాంటి ఆ సూర్యకిరణాలు ఎల్లప్పుడూ మీ పాపాలను తొలగించుగాక ధారాయో నాపది సపది కరా తోకైక దీపాస్వ పతి పుర ప్రస్థిత వీధ నిర్వాణోద్యోగి యోగి ప్రగమ నిజ తను ద్వారీ వేత్రాయమాణ దిన ప్రారంభమున సుఖదాయకాలైన సూర్యకిరణాలు ధనాశ కలవారికి ధనాన్నిస్తాయి నరకలోకానికి పోయిన వాళ్లకు చేయూతనిస్తాయి యథార్థ జ్ఞానాన్ని కలుగజేస్తాయి పరమార్థ దర్శనానికి ప్రధాన దీపాలై స్వర్గానికి దారి చూపుతాయి మోక్షకాములకు యోగులకు ప్రధాన ద్వారములై మోక్ష మార్గాన్ని చూపిస్తాయి ఇలాంటి భానుకాంతులు మిమ్మల్ని పాపాల నుంచి కాపాడుగాక నతి చిరమచలే చారు చూడమణిత్వం ముంచంత్యో ప్రాచి ప్రాగచర్యంతిరూడావ దిశ ముచ్చకైర్చనాయ చాటూకైక్ర నా చతురమవిచలైర్లోచనైరచ్యమానా శ్రేష్టంతాం చింతితానాం ఉచితమచరమాశ్చండరుచిరుచోబహం క్షణకాలం ఉదయాత్రికి మొగుటాయమానంగా భాసించి తర్వాత దిక్కాంతలకు గోరోచన జలాన్ని అందించి చక్రవాక పక్షుల చేత నిరీక్షింపబడుతూ పూజింపబడుతున్న సూర్యకిరణాలు మీ కోరికలను తీర్చుగాక ఏకం జ్యోతిర్దృషో ద్వే త్రిజగతి గది తాన్యబ్ भूतानां पंचमं यान्यलं ऋतुषु तथा ఒకటే తేజస్సుగా ఉండి రెండు కన్నులకు చూపునిచ్చి ములోకాల్లోనూ చతుర్ముఖిని చేత కొనియాడబడి పంచభూతాల నుంచి షడ్ ఋతువులను ఏర్పరిచి సప్త ఋషుల చేత కీర్తింపబడి అష్ట దిక్కుల ఎందు ప్రసరించి నవత్వాన్ని పొందిన ఆ సూర్యుని యొక్క దశశత కిరణాలు

ఎండాకాలంలో ఎడతెరపు లేని ప్రయాణం చేత అలసిపోయి ఉక్కబోసి దప్పికతో భూమి మీద జలమంతా తాగి వర్షాకాలంలో కక్కి శీతాకాలంలో నీరసాన్ని పొందిన ఆ సూర్యకిరణాలు మీ అశుభాన్ని తొలగించుగాక తన్వాధూనా సమధిక మధురాలోకరమ్యామవస్థ మారుడ ప్రౌఢి లేశో కృతి కేవలైవ ఉజృంభాం భోజనేత్రుతినిధిన ముఖే కిమానా శ్మశ్రుశ్రేణీవ భాషా దిశతు దశ శతీ శర్మ ఘర్మ త్రిశోవ దిక్కులనే కాంతలకు మరింత మృదు ప్రకాశిత కలుగు చేసి తర్వాత పింగళ వర్ణత్వమనే అలంకారాన్నిచ్చి వికసిత కమలములనడి నేత్రాల కాంతులు కలిగి పగలు అనేడి ముఖానికి నునుగు మీసాల పంక్తిని ఏర్పరుస్తున్న ఆ సూర్యకిరణాలు మీకు సుఖాన్నిచ్చుగాక మౌలీం దూర్మైష మోషి జ్యతిమితి వృషభాం కేనయశ్యంకినేవ ప్రత్యగ్్రోvarthetaితాం భోరుహ గును పరి ఉదయిస్తే తన శిరస్సు మీద ఉన్న చంద్రుని కాంతి తగ్గుతుందేమో అన్న భయం వల్ల శివుని చేతను ఉదయించకపోతే ముకుళితములైన కమలాల్లో ఉన్న తనకు కష్టం కలుగుతున్న భయం గల బ్రహ్మచేతను చీకటిని పారద్రోలే స్వభావం చేత తన శరీరాన్ని చీకటి అనుకుని వెంబడిస్తాడేమో అన్న భయం గల శ్రీకృష్ణుని చేతను ఈ విధంగా ప్రార్థింపబడుతున్న సూర్యుడు మీ పాపాలను తొలగించుగాక విస్తీర్ణం విస్తర్ఘా సేలాంభ నగ నగర నగ భోగ చ పృథివీం పద్మిన్యక్ష్మాస్యతేషసి జగదపి ధ్వంసయిశ్రాం ముస్రావిశ్రావయం ధృతమనభిమతం తే సహస్రత్విషో ఏ సూర్యోదయం ఆకాశము దిక్కులు సముద్రాలు చెట్లు కొండలు పట్టణాల చేత విశాలమైన భూమిని చూపిస్తూ చీకటిని పారద్రోలి లోకానికి కమలవనానికి మేలుకొలుపు పాడుతున్నదో అటువంటి భానుదయం ष्टतनु तोलगिञ्चु गक अस्तव्यस्तत्त्वशून्यो निज रुचिर निशानश्वर कर्तुमीशो विश्वम् वेश्मेव दीपः प्रतिहत तिमिरम् यः प्रदेश दिक्कालापेक्षयाशौ त्रिभुवनमटतस्तिग्म यातः दिशि दिशतु सोर्चिषामुद्गमो वः ఇక్కడ లోకంలోని మామూలు దీపం కంటే సూర్యుడనే దీపానికి విశిష్టత చెప్పబడింది సామాన్యమైన దీపం గాలికి కొట్టుకుంటూ అస్తవ్యస్తమవుతుంది సూర్యదీపం అలా కాదు సాధారణ దీపం తైలమిచ్చిన కాంతి కలిగి పగటివేళ కాంతిహీనమవుతుంది సూర్యుడు అలా కాదు మామూలు దీపం గృహానికి మాత్రమే పరిమితం సూర్యదీపం లోకానికంతా వెలుగునిస్తుంది త్రిభువన సంచారేచ్ఛ దిక్కుల ఆపేక్ష చేత ఈ విధంగా తూర్పు దిక్కున ఉదయించి నూతనత్వాన్ని పొందిన భానుదయం మీకు శుభాన్ని ప్రసాదించుగాక మాగా మృణాలీ లోకాలోకస్య పార్శ్వం ఏ వాతిన పరం యస్తామే ఊర్ధ్వం బ్రహ్మాండఖండ స్ఫుటన భయ పరిత్యైర్ఘ్యోద్యుసీ రోచిరోగ తూడుల్లా కోమలమైన పాముల గుంపు చచ్చిపోతుందని దయతో పాతాళానికి ప్రసరించనట్టి లోకాలోకమన్న వ్యవహారం నిలబెట్టడానికే ప్రక్కలకు వ్యాపించనట్టి బ్రహ్మాండపు పైభాగం పగిలిపోతుందన్న భయంతో అద్దు మీరి పైకి ప్రసరించనట్టి ఆ సూర్యకిరణపుంజం మిమ్మల్ని కాపాడుగాక అశ్యామ काल एको न भवति भुवनान्तोऽपि वीतेऽन्धकारे सद्य पादो न विलय अचलश्चन्द्रमा अप्युपैति बन्धः सिद्धाञ्जलीनाम् न हि कुमुद यत्रोज्जिहाने तत्प्रातः प्रेक्षणीयम् दिशतु दिन पतेर्धाम वः ये सूर्योदयम् కాలమునేగాక లోకాన్ని కూడా ప్రకాశింపజేస్తున్నదో మంచు కొండతో పాటు మంచు చంద్రుణ్ణి కూడా కాంతి కాంతిరహితునుగా చేస్తున్నదో సిద్ధులతో పాటు కలువలకు కూడా బద్ధతను కలగజేస్తున్నదో ప్రాతకాల రమణీయమైన ఆ సూర్యోదయం మీ కోర్కెలు ఈడేర్చుగాక కురుతే ప్రత్యుతాధిక్య ప్రత్యుతాధిక్యరం్యాం నోధత్తే తారకాభాం తిరయతి నితరామాసు యన్నిత్యమేవ కర్తున్నాలం నిమేషం దివ సమపిపరం యత్తదేకం త్రిలోక్య చక్షుస్ సామాన్య చక్షుర్ విసదృశమఘవిద్భాస్వతస్తాన్మహోవ ఇక్కడ మామూలు కంటి కంటే సూర్యుడనే కన్ను ఎలా విలక్షణమైనదో చెప్పబడింది మామూలు కన్ను పద్మాల శోభను హరిస్తుంది ఇది అలా కాదు పద్మాలకు అధిక శోభని వికాసాన్ని కలుగజేస్తుంది మామూలు కన్ను తారకల శోభని ధరించగా ఇది తారకల కాంతిని హరిస్తుంది మామూలు కన్ను నిమేషాన్ని కలుగజేస్తే ఇది రోజును ఏర్పరుస్తుంది అట్టి విలక్షణ నేత్రం मी पापल नु पोगट्टु गाक क्ष्माम् क्षेपीयः क्षपाम्भः सिशिर तरतल स्पर्श तर्शादृतेव द्रागाशानेतुमाशाद्विरदकरसरः पुष्कराणीव बोधम् प्रातः प्रोल्लङ्घ्य विष्णोः पदमपि कृपये वातिवेगात् तवीय स्युद्धामम् द्योतमाना दहतु दिन द्युतिर्वः రాత్రంతా కురిసిన మంచులోని చల్లదనాన్ని మోహించి ఉదయాన్నే నేల మీద కేతించినట్టి దిక్కులందలి ఏనుగుల యొక్క తొండాలనే సరస్సులందలి కమలాలకు వికాసాన్ని కనుగజేయాలన్న కోరికతో శీఘ్రంగా దిగంతాలకు వ్యాపించినట్టి ప్రాతకాలాన కాలాన ఆకాశాన్ని కూడా అధిగమించి శీతాత్తులను కాపాడాలన్న దయాబుద్ధితో దూర తీరాలకు ప్రాకినట్టి దేదీప్యమానమైన సూర్యకాంతి

వర్తిల ద్వీప దీప్తి మామూలు దీపపు వత్తి చిన్న గాలికి కూడా కదులుతుంది ఇది అలా కాదు పర్వతాలను సైతం కదిలించే గాలికి కూడా తొనకదు అది పగటి ఎందు కాంతినివ్వదు ఇది పగటి ఎందు బాగా భాషిస్తుంది దానికి మసి అంటుకుంటుంది దీనికి మసి ఉండదు అలాగే ఆ వత్తి పతంగాలకు వారిపోవచ్చు ఈ వత్తి పతంగం వల్లనే వెలుగునిస్తుంది నిస్వర గురు గ్లాఘనీ పర్యాప్తం దిన గమ సమయోపప్లవేప్యున్నంతం జ్ఞానభిజ్ఞాపి తమసా వస్తుం అన్ని దిక్కులను ప్రకాశింపజేయడంలో ఆసక్తి కలిగి ఉండడమే ఉత్తమ గుణాలతో ప్రశంసనీయమైనట్టియు ఉదయ కాలంలో మాదిరిగానే అస్తమయ కాలంలోనూ ఒకే రీతి శోభిల్లు ఒక్క నిమిషం కూడా చీకటి సహవాసం తెలియనట్టి ఆ సూర్యుని కాంతి मी अभित्सालनु नु तीर्चुगाक बिभ्राणः शक्तीनू बलवत्तारकौर्जित्य गुर्वीम् कुर्वाणो लीलयाधः सिखिनमपि लस चन्द्र कान्तावभासम् आद्यादन्धकारे रतिमतिशयिनीमा वहन्वीक्षणानाम् बालो लक्ष्मीमपारामपर इव गुहो हत्पतेरातपो वः కుమారస్వామి తారకాసురుని మదమార్చగా సూర్యకాంతి తారకల కాంతి నడిచింది కుమారస్వామి చంద్రకములు కలిగిన నెమలిని వాహనంగా చేసుకోగా సూర్యకాంతి స్వర్ణకాంతి మనోహరమైన అగ్నిని అధక్కకరించింది షణ్ముఖుడు అంధకుని శత్రువైన శివుని కన్నులకు ఆనందాన్నిస్తే సూర్యకాంతి అంధకారంలో పద్మాలనే కళ్లకు ధైర్యాన్ని ఇస్తుంది ఈ విధంగా అపర కుమారస్వామి లాంటి బాల సూర్యప్రభ మీకు సంపదలిచ్చుగాక ఇచ్చుగాక జోత్స్నాం సాకర్ష శేష కల్మాషమీష జృంభోద్ భూతేన పింగం సరసిజ রজసా సంధయా సోనసోచి కాంతిస్తీక్ష్ణత్వి శోక్ష్నాం ముదమువనయతా తూలికే వాతులం వహ సూర్యోదయ సమయంలో మిగిలిన వెన్నెల కాంతి చీకటి నలుపు అరుణోదయపు ఎరుపు కొద్దిగా వికసించిన కమలములందలి పుప్పొడి పసుపు ఇవన్నీ చిత్రకారుడు చిత్రించు వర్ణాలే ఇటువంటి రంగుతో లోక చిత్రాన్ని గీస్తూ చిత్రకారును కుంచెను ప్రదర్శిస్తున్న సూర్యకాంతి మీకు సంతోషాన్నిచ్చుగాక ఆత్మరాగై పరాగై రాహో విరచితా వైజయంతి రథస్య మాం సవితు రఘునుదే ప్రభాత ప్రభావ సూర్యాశ్వాల చేత లేపబడిన పద్మరాగమణులనే ధూళి చేత నిండి మేరు పర్వతం ఎర్రబడినదా ఏమి సూర్యరథానికి కట్టిన పతాక కుంకుమ వస్త్రము చేత నిర్మింపబడినదా ఏమి గుర్రాల తలలపై ఉన్న కుచ్చులు ఎర్రనివా ఏమి అని ఈ విధంగా జనుల చేత అనేక విధాలుగా సంభావింపబడుతున్న బాల సూర్యప్రభ మీ పాపాలను తొలగించుగాక ధ్వాంతధ్వంసం విధత్తే నతపతి రుచి మన్నాతి రూపం యనక్తి న్యక్వం నీత్వాపి నక్తం నవి తరతి తరాం తావదహ్నస్త్విషం యః సప్రాతర్మా విరంసి దశకల పటిమా పూరయన్యుష్మదాశ చీకటి పోయినప్పటికీ వేడి ఉండదు కాంతిమంతమై అయినా స్పష్టంగా కనిపించదు రాత్రిని పారద్రోలిన పగటికి అహమునివ్వదు దిక్కులు మరియు ఆకాశ అంతరాళాల కేగునట్టి ఆ బాలప్రభ మీ కోరికలు తీర్చడంలో నిమగ్నమగుగాక తీవ్రం నిర్వాణ చాణు ప్రత్యక్షం యత్ పరోక్షం యదిహ యద పరం నశ్వరం శాశ్వతం చ యత్ సర్వస్య ప్రసిద్ధం జగతి కతిపయే యోగి노 యత్పిదంతి జోతిస్ తద్ విప్రకారం సవితు రవతువో బాఖ్యమాభ్యంతరం చ సూర్యకాంతి చాలా తీక్షణంగా ఉంటుంది అయినా మోక్షప్రదం విపులంగా కనిపిస్తుంది అయినా అణులా సూక్ష్మం పైకి కనిపించునట్లే ఉంటుంది కానీ కనిపించదు అందరికీ తెలిసిందే అయినా కొందరు యోగులు మాత్రమే దాన్ని దర్శిస్తారు ఈ విధంగా బాహ్యాభ్యంతర భేదం గల సూర్య తేజస్సు మిమ్మల్ని బాహ్యాభ్యంతరాలైన ఆపదల నుంచి రక్షించుగాక రత్నాయ ప్రభవతి నియతో దగ్ధం నిజ జడితమయా యత్తు త్రైలోక్యభూషా విధి రఘదహనం హ్లాదివృశ్యాసు తద్వో బాహుల్యోత్పాద్యకార్యాధికతరమవద్దదేకమేవాక్తేజహ సూర్యకాంతి పద్మ రాగాది మణులతో కూడి వాటికి ఆభరణత్వాన్ని కలుగజేస్తుంది దావానల రూపంలో అరణ్యాలను దగ్ధం చేస్తుంది స్వశీతలత్వ గుణంచేత చంద్రుని ప్రకాశింపజేస్తుంది ముల్లోకాలకు ఆభరణాయ మానం పాప విధ్వంసకం వర్షదాయకం ఆనందప్రదం ఇటువంటి బహుళార్థ సాధకమైన అక్క తేజస్సు మిమ్మల్ని కాపాడుగాక మీ లచ్ఛక్షర్విజే మшруతి జడ రసనమ్ నిగ్నిత గ్రాణ వృత్తి స్వ వ్యాపారాక్షమత్వ పరిముషిత మనస్వాన మాత్రవశేషం జగదగద కాల సర్పంచేత వేయబడి నిద్రిస్తున్న ప్రపంచం యొక్క విషాన్ని హరించే మందు సూర్యకాంతి పాము కాటుకు గురైన వ్యక్తి కళ్ళు తెరవడు వినికిడి జ్ఞానం పోతుంది రుచి తెలియదు వాసన అర్థం కాదు స్పర్శ ఉండదు మనస్సు స్వాధీనంలో ఉండదు శరీరం అస్తవ్యస్తమవుతుంది కేవలం శ్వాస మాత్రమే పనిచేస్తుంది ఈ విధంగా పడి ఉన్న ప్రపంచాన్ని తన కాంతితో మేర్కొల్పుతున్న సూర్య భగవానుని కిరణాలు మీ దారిద్ర్యాన్ని పోగొట్టుగా నిస్కారి స్తోకారుణ రుచి రచిరాధస్తాను సంగ దాతా ప్రసన్నాం త్రిభువన నయన శ్యాసుమత్ సిద్ధాం జన విధి కాటుక పెట్టుకోవడం వల్ల కంటి నుంచి వచ్చే నీరు పోతుంది సూర్యకాంతి మంచును హరిస్తుంది కాటుక కళ్ళ ఎర్రదనాన్ని పోగొడుతుంది సూర్యోదయంతో సారథి అయిన అనూరుని అరుణత్వం పలుచబడుతుంది కళ్ళలోని కామలాది దోషాలను తొలగిస్తే సూర్యకాంతి చీకటిని పోగొడుతుంది కాటుక కంటికి ప్రసన్నత కలిగించునట్లే సూర్యకాంతి उल्लोकारने कण्टिकी प्रसन्नतमिस्तु भूत्वा जम्भस्य भेत्तुः ककुभि परिभवारम्भभूशुभ्रभानो बिभ्राणा अभिनवां भावम् प्रसभमभिनवाम्भोजृम्भा प्रगल्भा भूषा भूयिष्ठ शोभा त्रिभुवन भवनस्यास्य वैभाकनीया విభ్రా విభవత తూర్పు దిక్కును ఉదయించి చంద్రుని కాంతిని కుసుంభ రాగాన్ని దాల్చి కమలాలకి నవీన వికాసాన్ని కలిగించే నేర్పు కలిగి త్రిభువన భవనాభరణాయమానమైన భానుదనం మీకు ఐశ్వర్యదాయి అగుగాక భువనోద్యాన కౌతూహలిన్య యామిన్యా కన్య ఏవామృతకరకలశావర్జితేనామృతేన అర్కాలోకహక్రియాద్వో ముదముదయ శిరశ్చక్రవాళాలవాలా దుద్యన్ బాల ప్రవాళ ప్రతిమ రుచిరహ పాదప ప్రాక్ ప్రహోహ నూతనమైన లోకమనే ఉద్యానవనాన్ని పెంచాలన్న కోరిక రాత్రి అనే కన్య చంద్రుడనే కుండతో అమృతాన్ని కృమ్మరింపగా ఉదయాద్రి శిఖర మండలాన పుట్టుకొస్తున్న పగటి చెట్టు యొక్క తొలి అంకురం అంకురల్లాంటి బాలభారు కిరణపుంజం మీకు సంతోషాన్నిచ్చుగాక భిన్నం సారుణస్య క్వచిదభివయాపి ద్రోమాణాంతృషేవ త్వంగ నక్షత్రరత్నద్యుతినికరకరాళాంతరాళం క్వచిచ్ఛ నాంతర్నిస్శేష కృష్ణ శ్రియము దధిమివ ధ్వాంతరాసిం తిర్బస్తా దౌర్వహ పూర్వోప్య పూర్వోగ్నిరివ భవదప్లుష్టవాసహ చీకటి రాసి సముద్రం వంటిది సూర్యకాంతి బడబాగ్ని లాంటిది సాగరంలో బడబాగ్ని పుట్టినప్పటి లక్షణాలు చీకటికి కూడా చెప్పబడ్డాయి సముద్రంలోని పగడాలకాంతి అప్పుడే ఉదయిస్తున్న అరుణకాంతి బడబాగ్ని వల్ల కల్లోలితమైన రత్నకాంతి నక్షత్రాలది బడబాగ్ని ఉన్న సాగర గర్భంలో ఆదిశేషుడు నారాయణ లక్ష్ములుంటారు అటువంటి నల్లదనం చీకటిది అటువంటి చీకటి కడలిని పోటుపెడుతున్న బడభాగ్మి లాంటి ఈ సూర్యకాంతి మీ పాపాలను దహించుగాక గంధర్వైర్గద్యపద్యతి కరితబచోరుద్యమతోద్యవాద్య రాజ్యర్యో నారదాధ్యైర్ ముని విరవిణుదో వేద ఆసాధ్యాపద్యతేయం పునరపి జగద్యౌవనం సద్య బుద్ధ్య నుద్యోతో ద్యోతి తదౌర్ధ్యదు దివసకృతో సావద్యాని బోధ్య ఎవరి వెలుగైతే వీణాది వాద్య సహితంగా గద్య పద్య మిశ్రిత మనోహరంగా గంధర్వాదుల చేతను పురాతనులు వేదవేద్యులైన నారదాది మహర్షుల చేతను గానం చేయబడుతున్నదో ఏ వెలుగు సోకిన ప్రపంచానికి నూతన యౌవనం కలుగుతుందో అట్టి సూర్యుని ప్రాతకాల కాంతి मी कलुषालो कडि वेयुगाक आवानैश्चन्द्रकान्तैश्च्युततिमिरतया तानवात्तारकाणा मेणां कालोकपादुपहतमसा का मोषधीनां लयेन आरादुत् प्रेक्ष्यमाणा तर्हि तस्य हिमांसो राभा प्राभाति वतु न तु नितरां तावदा సూర్యోదయం స్పష్టంగా తోచడం లేదు అయినా సుష్కించుచున్న చంద్రకాంత మణులను బట్టి వీడిపోతున్న చీకటిని బట్టి ఒక్కొక్కటే అంతర్ధానమవుతున్న చుక్కలను బట్టి కాంతిహీనమవుతున్న ఓషధి లతలను బట్టి ఉదయాద్రి అంచున పొంచి వస్తున్న సూర్యోదయ కాంతి స్పష్టమవుతున్నది అటువంటి ప్రాభాత కాంతి మిమ్మల్ని కాపాడుగాక సానౌ సా మాలీ మాలీడ పూర్వా పరిహృత కుహరోపాంత నిమ్నాత నిమ్న భావో భావోపశాంతి దిశతు దినపతేర్భాసమానా సమాన రాజీ రాజీ వరేణో సమ సమయముదే వయస్య స్నేహితురాలితో సమానమైన పద్మరాగ పంక్తి కలిగి అందలి అరుణత్వంతో నవయౌవనాన్ని పొందినట్లున్న చెట్లను ముందుగా తాకి ఉదయాత్రి శిఖరం మీద తన యొక్క సూక్ష్మత కారణంగా పర్వతకుహరాల్లోని అగాధత్వాన్ని పారద్రోలేటటువంటి ప్రాభాత కాంతి నీ దారిద్రాన్ని తొలగించుగాక ఉజృంభాంభోయ్యాయ ఉష్ణాత్యాలోత్రం నటు దిశ్యమానాభిఘాతం పూర్వాద్రేరే పూర్వం దివమను చూన ఏ సూర్యుని వెలుగైతే వికసిస్తున్న కమలములున్న సరస్సులకు శోభనిచ్చి వేడి కలుగజేయదో కనులకు ప్రకాశాన్నిచ్చి మంట కలుగనివ్వదో మొదటి ఉదయాద్రికి పిదప అంతరిక్షానికి తర్వాత దిగంతాలకు పవిత్రత కలుగజేయు స్తోత్రపదైక స్థానమైన అట్టి బాలభారు తేజము మీ పాపాలను पोगुट्टुका वाचाम् वाचस्पतेरप्यचलभिदुचिताचार्यकाणाम् प्रपञ्चै वैरिञ्चानाम् तदोच्चारित रुचिमदृचां चाननानाम् चतुर्णाम् उच्येतार्चासु वाच्यच्युतिसुचि चरितम् यस्य नोच्चैर्विचिच्य प्राच्यम् वर्चश्च चिरमुपचिनुतात्तस्य चण्डार्चिशोवः దేని యొక్క పవిత్ర చరితం పూజా సమయములందు ఇంద్రునికి ఆచార్యకత్వం వహించు బృహస్పతికి చతుర్ముఖుడైన బ్రహ్మకు సైతం వర్ణింప సాధ్యం కాదు అటువంటి చండభానుడైన సూర్యుని యొక్క తేజస్సు మీకు శాశ్వతమైన అభివృద్ధిని కలిగించుగాకర్ధ్రేస్త ङ्गोत्तमाङ्गेष्वभिनवनिहितः सान्द्रसिन्धूरीम्नश्च हेम्नः सुरशिखरि भुवो जायते यकाशः सो निम्नासौखरां सोरुषचि दिशतु वः शर्म शोभैकदेशः उदयपर्वतशिखरुमुलु जेगुरुरङ्गु वृक्षमुलन्दु चिगुरुटाकुल समुद्रमुलन्दु पहडालवन्ने దిగ్గజాల కుంభస్థలాల్లో చెందిరపు వన్నే గగనంలో మేరు పర్వతపు సువర్ణ ఛాయలు కలిగి ఏదైతే రక్తవర్ణముతో ఉషకాలమున పుడుతున్నదో అటువంటి శోభలోని అంశమాత్రపు వరుణకాంతిఖమిక అస్తాంగే శ్రీతిని తమక్కలూటేని వాస్తు స్ఫుట కమల సేవ తలపైన చంద్రుడు గల అస్తాచలమును ఈశ్వరుడు చీకటి అనే విషాన్ని మృంగగా లేక అస్తాద్రి అనే ఈశ్వరుని తలపైన ఉన్న కారణంగా చంద్రుడు కాలకూట విషం లాంటి చీకటిని మింగగా ఉషక్కాలమనే పారిజాత వృక్షం ಅರುಣುಡನೆ ಚಿಗುರುಟಾಕು ವನ್ನೆ ಪ್ರದರ್ಶಿಂಪಗ ಕೊರುಪು ಪಸುಪು ವನ್ನೇ ಗಲ್ಗಿ ಚೋಡಬಡಿನ ವಿಕಸಿತ ಕಮಲ ದಲಾಶ್ರಿತಯ ಭಾನುನಿ ಕಾಂತಿ ಲಕ್ಷ್ಮೀ ಶ್ರೇಯಸ್ಸು ಲಸಗು ಗಾಕನ್ವಾ ಜನ್ಮಭೂರ್ ಭುವ तेजो रूपा परैवत्रिशु भुवना तले स्वादधाना व्यवस्थां सा श्रीश्वेयांसि दिश्यादसिरा महसो लक्ष्मी लक्ष्मीदेवीकंटे विलक्षणమైనది समुद्र జననం కౌస్తుబాదుల ధారణం కమల కాంతి లక్ష్మికి లేవు అయినప్పటికీ లక్ష్మీదేవికి లేని ముల్లోక స్థితి కాంతి లక్ష్మికి ఉంది అటువంటి కాంతి లక్ష్మి మీకు శుభాలను ప్రసాదించుగాక అశ్వవర్ణనం రక్షం పక్షున్న హేమో పల పటల మలం లాఘవాదుపతంతవజిత పవన జవాజిన స్థేజగంతి ఏషామితాన్య చిత్నోన్నయమపి బహతాం మార్గమాఖ్యాతిమేరా ఉద్యన్ముద్దామది తిద్యుమణి మణి శిలా వేదికా జాత వేదా బాగా చిన్నవి కావడం వల్ల బంగారు సెలలు నలిగిపోని రీతిలో ప్రయాణిస్తూ అనూరునిచే హేళన చేయబడి వాయువేగంతో దూకుతూ పర్వతం మీద వేరే దారి లేకపోయినప్పటికీ సూర్యుని వేడి కిరణాలు అగ్నిమేరు పర్వతం మీద దారి చూపుతుండగా ప్రయాణం చేస్తున్న సూర్యాశ్వాలు మిమ్మల్ని కాపాడుగాక ప్లు పృష్టం సుపాత రతి నికటయా దాహాతి రేఖా హాక్రామేణ మహిత తీర గంగా తాపాన్ని కలుగుజేయు సూర్యకిరణాలు వీపుకి బాగా దగ్గరగా ఉండడం చేతను ఒక్క రోజులోనే ఆకాశమంతా ప్రయాణం చేయవలసి రావడం వల్ల అలసట కలిగి దప్పికతో ఆకాశ గంగా జలం కోసం ముట్టెను వంచిన సూర్యాశ్వాలు మీ పాపాలు తొలగించుగాక మత్వాన్యాన్ పార్శ్వతోష్వాన్ స్ఫటిక మణిదృశ దృష్ట దేహాద్రవంతి హన్యస్త సేయమితి మృదు పదా పద్మరాగోపన సూర్యు యొక్క గుర్రాలు మేరుపర్వతం పర్వతం మీదుగా ప్రయాణించేటప్పుడు అక్కడున్న తెల్లని స్ఫటికాల్లో ప్రతిఫలించిన తమ నీడలను చూచి వాటిని వేరే గుర్రాలుగా భావించడం జరిగి రోషంతో బాగా దూకుతున్నాయి అలాగే ఎర్రని పద్మరాగ మణులున్న చోట అప్పుడే సాయం సంధ్య అయినదా అని నడక మందగిస్తున్నాయి ఆకుపచ్చని మరకత ప్రదేశాల్లో వీటి ఆకారం కనిపించక అనూరుడు ఇబ్బంది పడుతున్నాడు అయినా అలవాటు ప్రకారం వేగంగా దూసుకుపోతున్న ఈ సూర్యుని గుర్రాలు మిమ్మల్ని కాపాడుగాక హేలాహంతి విషధరద మనశ్యాగ్రజేనావకృష్ట స్వర్వాహిన్యాసు దూరం జనిత జవ జయా నిర్వ్యాజం తాపమానే హరిత రుచి నిజ శ్రీ ద్రేయాంస్వ పంక్తి యమునేవా యమున బలరాముని చేత బృందావనం వైపునకు తీసుకురాబడింది గుర్రాల వరుస అనూరుని చేత పగ్గాలు లాగబడింది పచ్చని నురుగుతోటి యమున గంగానదిని వేగంలో మించిపోయినట్లే ఇది కూడా నురుగులు కక్కుతూ రథవేగం చేత ఆకాశ గంగని అధిగమించింది ఈ విధంగా అపర యములు లాంటి సూర్యాశ్వ పంక్తి మీ అశుభాలను తొలగించుగాక మార్గోపాంతే కృత నత నా కథాం నాకాయ వీక్ష ప్రతి కుహర ముఖం కిన్నరీనా ముఖాని సూతే క్యపీష జడగతిబహతాం కంధరాగ్రైర్మలబ్ది వాహానం యశ్యతాధ్వసమమసమహరేర్హేషితం కల్మషానీ సూర్యుడు గుర్రాలు మేరుపర్వతం గుండా ప్రయాణించేటప్పుడు దేవతలు ప్రణామాలు చేస్తూ స్తోత్రం చేస్తారు కిన్నెర స్త్రీలు సూర్యోదయాన్ని చూడాలన్న కోరికతో సిగ్గుతో పర్వత గుహాగ్రములందు నిలబడి చూస్తుంటారు వారిని చూచి మందగమలంతో నడుస్తున్న గుర్రాలు

క్షేమం శిఖర చిలుకలు తమ పచ్చని రెక్కలు విదుల్చుకుని ఎర్రని ముక్కులతో ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగురుతాయి చెట్లను ఆశ్రయిస్తాయి అదేవిధంగా గుర్రాలు తమ కాంతి పడి పచ్చనైన కదులుతున్న మేఘాలనే రెక్కలను తాల్చాయి కళ్ళెములు కదిలి రక్తం కారి ముఖాలు ఎర్రబడి చిలుక ముక్కుల్లా తయారయ్యాయి మేరు పర్వత శిఖరాగ్రం అనే చెట్టు కొమ్మ మీద ఆశ్రయాన్ని పొందిన సూర్యాశ్వాళ్ళనుడి చిలుకలు మీకు క్షేమాన్ని కలుగజేయుగాక అనూరు వర్ణనం ప్రాత శైలాగ్ర రంగే రజ నియవలికా పాయ లక్ష్మి విక్షిప్యా పూర్వ పుష్పాంజలి ముడు నికరం సూత్రధారాయమాణ యామేష్ంకేష్ వాన కృత రుచిషు చతుష్వేవలబ్ద ప్రతిష్ఠ అజ్ఞాత ప్రస్తావయంగో జగధటన మహానాటికాం సూర్య సూతహ అనూరుడు సూర్యోదయం అనే నాటకాన్ని ప్రారంభించు సూత్రధారునిలా ఉన్నాడు తూర్పు పర్వత శిఖరం అనే రంగస్థలం మీద చీకటి అనే తెర తొలగించగానే నక్షత్ర వికీర్ణమనే పుష్పాంజలిని సమర్పించి నాలుగు జాములని నాలుగు అంకాల్లో ప్రస్తావన చేస్తున్న సూత్రధారుడైన సూర్య సారథి అనూరుడు మిమ్మల్ని కాపాడుగాక ఆక్రాంత్యా వాహ్యమానం పశుమివ హరి వాహకోగ్ర్యోహం తరం పక్షపాతా జగతి సమరుచి సర్వకర్మైక సాక్షి శత్రు నేత్రుతీనా సమేపీ గరుత్మంతుడు ఒక హరికి వాహనం కాగా తాను వాహనాలైన అనేక హరులకు చోదకుడు కావడం వల్లనూ పక్షపాతం గల గరుత్మంతుని కంటే అందరి ఎడా సమభావం గలవాడు కాబట్టి అనూరుడే అధికుడు వయోజ్యేష్ఠ భావం మాత్రం ఇద్దరికీ సవానం ఈ విధంగా గొప్పవాడైన అనురుడు ఈ పాపాలను తొలగించుగాక దత్తార్ఘైర్ వినయతో వీక్షిత సిద్ధ సాధ్యై సాధ్యం సారధిర్వ సదశే సాతిరేకం కరోతు ఆపీయ తిమ పంది నీరె భాను ఎక్కాదివ నోగ్రే జడిత ఇవ భృశం శేవతే పృష్ట ఆకాశంలో అర్ఘ్యాతులతో వచ్చి వినమ్రులైన సిద్ధాదుల చేత దూరము నుంచే చూడబడి ప్రభాత కాలంలో స్రవించుతున్న మంచు కిరణాలను ముందుగా త్రాగి ఆ కారణంగా ఏర్పడిన శీతలత్వాన్ని పోగొట్టుకోవడానికి వెనుకవైపు సూర్యుడిని సేవిస్తున్న అనూరుడు మిమ్మల్ని రక్షించుగాక దినగమ సమయే సమయ స్వతంత్ర స్తోత్ర ప్రఖ్యాత వీర్యో విరతహరి క్రాంతిగ కాలో కర్షాలఘత్వం ప్రసభమధిపతౌ యోజయన్యోద్ది జనాం సేవా ప్రీతేన పూష్ణా శ్వసమ ఇవ కృతస్త్రాయతాం సోరుణో సూర్యుడు ఉదయకాలంలో తన కిరణాలను ప్రసరింపజేసినట్లే అనూరుడు పగ్గాలను సడలిస్తాడు సూర్యుడు సాయంత్రం కిరణాలను ఉపసంహరించుకున్నట్లే అనూరుడు పగ్గాలను లాగిపడతాడు సూర్యుడు వేదోక్త మంత్ర ప్రసిద్ధ బరుడు కగ అనూరుడు రథచోదన కర్మయందు నిపుణుడు సూర్యుడు మాదిరిగా అనూరుడు కూడా హరిపద ఆక్రమణమున చతురుడు సూర్యుడు ఉదయించి చంద్రుని ధిక్కరించినట్లే తాను ముందు పుట్టి గరుత్మంతుడికి చిన్నతనాన్ని కరుగజేశాడు ఈ విధంగా అన్ని విధాల సూర్యునితో సమానుడైన

చీకటి అడవికి దావాని ఉదయ దిక్కున గ్రహములనడి కలువలు అందుకొనటకు సాచిన చీ ఇలా గగనాలను వేరు చేసే సరిహద్దు సుప్త లోకానికి జాగృతిని కలిగించే విధాత అటువంటి అనూరుడు మీ ఆపదలను తొలగించుగాక పౌర పవన ఇవేవధ విశ్వేవాది సర్గ ప్రణవ ఇవ పరం సంధ్యా నృత్యోత్సవే చోరివ మదనరి పూర్ణందినాం దీనినాదః సౌరస్య agre వితరతు వినతానందన హస్యందనస్య వర్షాగమనాన్ని సూచించే వాయువు అగ్నిని సూచించే ధూమము లోకానికి తొలి సృష్టి వేదాలకు ఓంకారం శివుని నాట్యానికి నందినాదం अट्वी अनूरुडु मीकु सन्तोषान्निच्छुगाक पर्याप्तम् तप्तचामी चामीकरकट कतटे श्लिष्ट शीते च रांश वासी दत्स्यन्दराश्वानुकृति मरक ते यस्पोत्कर्षाम् विभूषाम् कुरुत इव कुल्लक्ष्मा రథానికి పూంచిన ఆకుపచ్చని గుర్రాలనడి మరగతాలందు సూర్యకిరణ సంతప్త సువర్ణ సానుగులందు తన ఎర్రధనం చేత పద్మరాగమణిలా భాషిస్తూ మేరు పర్వతానికి ఆభరణాయమానమైన గరుడ భ్రాత అనూరులు మీ పాపాలు పోగొట్టుగాక నీత్వాన్ సప్త కక్ష్యా ఇవ నియమవశం వేత్ర కల్పత్ర స్తూర్ణం ధ్యాశ రాసా విత రజన ఇవోత్సారి దూర భాజీ పూర్వం భ్రష్టో రధిపతి దర్శయ తాధ్వ స్త్రైలోక్యోద్యత దివసతే ప్రాక్ ప్రతిహార పాళ ఏ విధంగా ఒక రాజు సభా మంటపాన్ని ప్రవేశించబోయే ముందు నేత్రధారి అయిన ప్రతిహారి ముందు నడుస్తూ ముందరి ద్వారాలను అధిగమింపజేస్తూ ఎదురుగా జనాల్ని అడ్డు తొలగమని హెచ్చరికలు చేస్తూ సభా ప్రవేశం చేయిస్తాడు అలాగే గుర్రాలతోలే గుర్రాలతోనే చేతబోని అశ్వాలనే ఏడు కక్షలను దాటిస్తూ చీకటిని తొలగించుకుంటూ సప్త కుల పర్వత దర్శనం చేయిస్తూ సూర్యుడనే రాజుని త్రైలోక్య సభా మంటప ప్రవేశం చేయిస్తున్నాడు అటువంటి అనూరుడు మిమ్మల్ని కాపాడుగాక వరుణతో ప్రగ్రహార్థం తృష్ణ చక్రే జి చూక్ శత్రుక్ విశ్వాస్ పగ్గాల కొరకు వరుణుని అడగవద్దు రథానికి ఉన్నది ఒక చక్రమే కదా నడవడం కష్టం అనే ఉద్దేశంతో కృష్ణుణ్ణి సుదర్శనం అడగవద్దు ఎందుకంటే నా రథం నడుస్తున్నది కదా ఎనిమిదవ గుర్రంగా వణికిస్తుందని ఇంద్రుని గుర్రాన్ని అడగవద్దు అని ఈ విధంగా నిరపేక్షంగా లోకోపకారం చేస్తున్న సూర్యుడు ఎవరినైతే ఆదేశిస్తున్నాడు ఆ అనూరుడు మిమ్మల్ని కాపాడుగాక వజ్రం జాతం వికాసి క్షణ కమలవనం భాసి నా భాసి వే తాతశ్వర్శ్వాన్యమీషం సించ ప్రచేతః పవన భజ జపం విత్తవేదితస్వం వందే శర్వేతి జల్పన్ ప్రతి దిశమధిపాన్ పాతు పూష్ణో గ్రణీర్వ ఓ ఇంద్రా నీ చూపులోనే కమలాలు వికసించాయి అగ్ని నీ కాంతి తగ్గిందా ఏమీ యమా నీ మహిషాన్ని పక్కకు తప్పించు రాక్షసులారా మిమ్మల్ని నా ప్రభు చూశాడులే వరుణ నా గుర్రాలను కడుగు వాయు వేగాన్ని పుంజుకో కుబేరా నా స్వామి గమనించాడు లే శివా నమస్కారం అనే అష్టదిక్పాలకులను కుశల ప్రశ్నలు వేస్తున్న అనూరుడు మిమ్మల్ని కాపాడుగాక నో మూర్చ్ పుప్న నాప్ోషీ పాందేత రాణి క్షపయతుగ్రే యస్ సహశ్రు త్రిలోకీ మటతి పటుతరై సత్యమానోమయుఖై మయూఖై ఆరాధారామ రేఖామివ హరిత నిరంతరము ముల్లోకాలు సంచరిస్తున్నా అనూరుడనే బాటసారి మోహన్ చేత నిరసపడలేదు పడిపోలేదు ముఖం ఎండిపోలేదు అయినా అతి సన్నిహితంగా ఉన్న కారణం చేత సూర్యకిరణ సంతప్తుడై పచ్చని గుర్రాలనే ఉద్యానవనం చెంత సేద తీర్చుకుంటున్న అనూరుడు మీ అశుభాలను తొలగించుగాక సీతంతోసలా సైకతే నాగ నద్యా కందరాళి కనక శిఖరిణో మేఘలాసుఖలంత దూరం స్థాపవోయన్న యాత సూర్యుని రథం ఆకాశ మార్గం గుండా ప్రయాణించేటప్పుడు గంగా నది యొక్క ఇసుకలో చుక్కున్న రోకళ్ల వంటి కాని గిట్టలతో అలసిపోయి పర్వత శిఖరాలు దాటి మేరు పర్వతం పైన జారిపడుతూ మరకత శిలా ప్రదేశాల్లో పచ్చగడ్డే అని భ్రమించి నిలబడి ఏ ప్రదేశాలకైతే గుర్రాలు పోవడానికి వెనుకాడుతున్నాయో ఆ ప్రదేశాలకు తన హుంకారం చేత గుర్రాలను దూపిస్తున్న అనూరుడు మిమ్మల్ని కాపాడుగాక రథవర్ణనోర ప్రేరితర ముఖుర సంగ నిశ్శబ్ద చక్ర తా నానూరు మూర్ధా వనతిహట భవద్విప్రతిప ప్రణాశః పాహ్నే శ్రేయో విదత్తం సమితురవతరణ్యోమవీధీమ్రధోవహ నేరు పర్వతమందు వెనకకాలి గిట్టలతో కదలడానికి సిద్ధంగా ఉండి బలసిన రొమ్ముల చేత మబ్బులను పక్కకు నెట్టి గుర్రాలు ఒక్క ఊపుతో రథాన్ని లాగినప్పటికీ అడ్డం ఏమీ లేని కారణంగా చక్రం కదిలినప్పుడు మోత ఏమీ రాలేదు అయినా ఆ ఊపులో ముందు కూర్చున్న అనూరుడు వెల్లకిలా వెనక్కి పడ్డప్పుడు అది ఎలా ఉందంటే సూర్యునికి వెనక్కి వంగి విపరీత ప్రణామం చేసినట్లుంది అటువంటి వేగంతో ప్రారంభమైన సూర్యరథం నీకు శుభాన్ని చీకూర్చుగాక ధ్వాంసీక్షానిధి గురు యోగరీయ కరాణరీయ పదమతుల సశ్వాంతాఠతం భరమి నమరుతమక్షమాణం విశోఢుం స్కందాత్స్కంధం వ్రజన్ వో వృజి నిహతయే భాస్వత్యందనోస్ చీకటిని పారద్దోలడం అనే గురుతరమైన దీక్షాభారం గల సూర్య భగవానుడి బరువుతో మరింత భారం పొందిన రథాన్ని మోయలేక అన్నట్లు వాయువులు ఒకదాని భుజం నుంచి మరొకటి మార్చుకుంటున్నాయి ఆ విధంగా భుజాలు మార్చబడుతున్న రథము ీ పాపాలను పోగొట్టుగా రథస్ గ్రసిమివ పురో దందూకాను వ్యతువాహావళి నిహిత బృహత్ పక్ష విక్షేభ శోభ సావిత్రనోసౌ నిరతిశయ గతి ప్రీడిన క్షేపీో యోగ ఋత్మానివ హరతు హరీక్షా విధేయ ప్రచార గరుత్మంతుడు పాములను మింగడానికి ఉద్యుక్తుడైనట్లే రథం కూడా తాడికి కట్టిన పగ్గాల రూపంలో ఉన్న పాములను మింగడానికి సన్నద్ధమైనట్లున్నది గరుత్మంతుడికి రెక్కలున్నట్లే రథం కూడా తన వేగం చేత పాయలుగా చీలిన మబ్బుల గుంపు అనే రెక్కలు కలిగి ఉంది గరుత్మంతుడు తన వేగం చేత సోదరుడైన అనూరుణ్ణి తృప్తిపరచినట్లే రథం తన సారథి అయిన అనూరుణ్ణి సంతోష పెట్టింది గరుత్మంతుడు హరికి లోబడి నడిచినట్లే రథం కూడా హరులకు లోబడి నడుస్తున్నది ఈ విధంగా अपर गरुत् उन्न उ रथम् नी पापानि तोलिञ्चुगक एकाहे वैव दीर्घान् त्रिभुवन पदवीम् लङ्घयन्यो न घिष्टः पृष्ठे मेरोर्गरीयान् दलित मणि द्विष विश्वस्येवोपरिष्ठादपि च पुनर्धस्तादि రిస్పంద్యందోవహ రథము ఒక్క పగటిలోనే విశాలమైన త్రిలోక మార్గాన్ని ప్రయాణిస్తున్నప్పటికీ తాను మాత్రం చిన్నది మేరుపర్వత శిఖరం మీద రాళ్ళను చూర్ణం చేయడంలో మాత్రం పెద్దది ఆకాశం పై భాగాన కనిపించిన రథం అంతలోనే అస్తాద్రికి చేరుకుని క్రిందగా ఉన్నట్లు కనిపిస్తుంది ఈ విధంగా అగమ్య గోచరమైన ప్రవృత్తి సూర్య రథం మిమ్మల్ని కాపాడుగాక ధూర్గ్ర గ్రహాని ధ్వజ పట దూరం రాహో గ్రాభిలాషాధను సరతి పునర్దత్త చక్రవ్యధాని श्रान्ताश्व श्वास हेलाद्धुक विबुध निर्झराम्भांसि भद्रम् देया दिवि प्रस्थितानि తన బరువు చేత ధ్వంసం చేయబడిన గ్రహాలు కలిగి జెండాగా కట్టిన వస్త్రం యొక్క వేగమైన గాలి చేత కంపించిపోయిన చంద్రుడు కలిగి మింగాలన్న కోరికతో వెంబడిస్తున్న రాహువును చక్రం చేత భయపెట్టి గుర్రాల నిట్టూర్పుల చేత కల్లోలపరచబడిన గంగా ప్రవాహం కలిగి సాగిపోతున్న రథగమనాలు మీకు శుభాన్ని ప్రసాదించుగాక अक्षे रक्षाम निबध्य प्रतिसर बल योजयुगाग्रम धूस्तंभे दत् धूप प्रहित सुमनसो गोचरे कूबर से चर्चा चक्रे मलयज रजसा सिद्ध వంద మార్గే సనుదతు దురితాన్యం నో వహ అక్షానికి రక్షాసూత్రం కట్టి కాడికి కంకణాలు కట్టి బండిపోలుకు పొగబెట్టి తొట్టిలో పూలు జల్లి నిత్యం సిద్ధ స్త్రీలు సేవలు చేస్తున్న సవితృ సందనం మీ దురితాలను తొలగించుగాక ఉత్కీర్ణ స్వర్ణరేణ ధృత ఖిర దళిత స్వదస్వై

ప్రకటిత రెండు పక్కల గుర్రాల యొక్క బంగారు ధూళిని లేపగల గిట్టల చేత చేల్చబడినది ఎప్పుడూ తిరుగుతున్న చక్రభారపు అంచు చేత కుంగినట్టిది తన వేడిమి చేత ఇంకిపోయిన నీరు కలిగి స్పష్టము చేయబడిన ఇసుక రేణువుల చేత పాండువర్ణము వర్ణము గలిగి గంగా నదిలా ఉన్న సూర్యరథ ప్రధాన మార్గము మీ పాపాన్ని పోగొట్టుగాక నం పద్ధతి పంక్తిరే క్షోధో రక్షత్రక్కు చక్ర పిష్ట ధూళి హేషా హరీణా హేషాహ్రాదో ఖరిధరి పూరయన్నే నాదో ప్రభానో స్వర్లోక ప్రయాణం చేస్తున్న సూర్యరథానికి భూమి మీద వెళ్తున్న రథానికి మాదిరిగా లక్షణాలు ఉన్నాయి భూమి మీద రథానికి ఉన్న మార్గం లాంటిది సూర్యరథానికి నమస్కరిస్తున్న దేవతల పంక్తి నేల మీద చక్రం కింద నలిగి లేచిన దుమ్ము అంతరిక్షంలో నక్షత్ర చూర్ణం భూమి మీద చక్రధ్వని ఆకాశంలో సూర్యాశ్వాల సకలింపు ధ్వని అటువంటి సూర్యరథము మిమ్మల్ని కాపాడుగాక నిస్సంధానాం విమానా వని విత తదివారి దేవ బృందారకాణాం బృందైరానంద సాంద్రోద్యమమపి బహతాం వింద తాం మంది తుమ్ను మందాకిన్యామ మంద పులిన భృతి మృదుగ్ మందరే మందిరాభే మందారైర్మండి తారందదదరిదిన కృశ్చందనస్థాన్ముదేమహ సూర్యుణ్ణి స్స్తోత్రం చేయడానికి వచ్చిన దేవతల విమానాలతో ఆకాశం నిండిపోయింది ఎంత అలసట చెందినా ఉత్సాహంగా పరిగెత్తుతున్నా దేవతలకు సమీపంలోనే రథం ఉన్నప్పటికీ వేగాతిశయ కారణంగా నమస్కరించడానికి వీలు లేకపోయింది గంగా తీరంలోని ఇసుకలో సైతం వేగంగా నడిచిన రథం మందర పర్వత ప్రాంతంలో మందగించి మొత్తం మీద దేవ బృందం చేత మందార పుష్పాల చేత పూజలు అందుకున్నది అటువంటి రథం మీకు సంతోషాన్నిచ్చుగాక చక్రే చక్రార పంక్తి హరిరచన హరి నక్ష వరుణ వరుణరాగ్రం కుర బ్రహ్మ సంఘ సురా జగదు వకృత నిత్యుక్ స్తౌతి ప్రతి ప్రసన్నోన్వహ మహిమరుచే సోవతా వహ కోసం నిరంతర యానం చేస్తున్న సూర్య రథం యొక్క చక్రపు ఆకులు విష్ణువు చేత గుర్రాలు ఇంద్రుని చేత పతాకాగ్రము శివుని చేత ఇరుసు చంద్రుని చేత సారథి అయిన అనూరుడు వరుణుని చేత బండినొక కుబేరుని చేత పూజింపబడుతున్నాయి అటువంటి సూర్య సంతుష్టమైన రథము మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుగాక నేత్రాహీనేన మూలే విహిత పరికర సిద్ధ సాధైర్మరుద్భి పాదోపాంతేస్తు తోలం బలిహరి రభసాకర్షణాత్ వేగ బ్రాహ్మ్యన్ వ్యోమాంబురాశ వశి శిర కిరణ సందన సంతతం వో దిశ్యా లక్ష్మీమతుల్యా మతులిత మహిమే వావరో క్షీరసాగర మదనంలో మందర పర్వతాన్ని చిలకడానికి త్రాడులా ఉపయోగించబడ్డ వాసుకిల రథాన్ని తోలడానికి అనూరుడున్నాడు పర్వతానికి చెంత నిలబడి దేవాదులు స్తోత్రం చేసినట్లే రథాన్ని కూడా స్తోత్రం చేస్తున్నారు బలిచక్రవర్తి ఇంద్రులు లాగడం చేత పర్వతం వేగం అందుకున్నట్లు బలవంతమైన గుర్రాల వల్ల రథం వేగం అందుకున్నది ఈ విధంగా ఆకాశం సముద్రంలో మందర పర్వతంలా తిరుగుతున్న రథం మీకు సంపదలిచ్చుగాక మండల వర్ణనం యజ్ఞాయో తిమిరం द्वारं यन्मुक्तिभाजां यदखिल भुवनज्योतिषामेकमूकः यदुष्ट्यम्बोनिधानं धरणिरसुधापानपात्रम् महद्यद् दिशातीशस्य भासां तद मङ्गलं मण्डलं वः ఏది పగటికి బీజమో ఏది కంటికి కాటుకలా దోషహార్యో ఏది ముల్లోకాలకు వెలుగునుస్తుందో ఏది నీటికి ఆధారమో ఏది భూమి ఎందలి నీరనే అమృత పానానికి చషకమో అటువంటి సూర్యమండలం మీకు శుభాన్నిచ్చుగాక వేలా వర్ధిష్ణు సింధో వయ ఇవమిగ్రగ్రహోడు స్తో

ఖండనం మండలం వహ ఉదయకాలముందు గాఢమైన చీకటిని పోగొట్టి సమయం ప్రకారం ఒక పద్ధతిలో వృద్ధిని ప్రదర్శించే సముద్ర జలం మాదిరిగాను తూర్పు దిక్కునందరి నక్షత్రాదులన్నింటినీ కాంతిహీనం చేసే ఆకాశం మాదిరిగాను తన అంతర్గుణం వల్ల కొద్దిగా మాత్రమే ఉదయించి అప్పుడే వికసిస్తున్న పూలతో మనసు హరించే మధుమాసారంభం మాదిరిగాను ఉండి మేరు పర్వతానికి ఆభరణాయమానమైన సూర్య మండలం మీ అప్రియాలను తగ్గించుగాక प्रत्युप्तस्तप्तभेमोज्ज्वलरुचिरचलः पद्मरागेण येन ज्यायः किञ्जल्कपुञ्जं यदलिकुलसितेरम्बरें दीवरस्य మహద్యదు ్రాద వికల జగన్మండనం మండలం ఏ రవిమండలమనే పద్మరాగమణి చేత బంగారుకొండ తాపబడినదో ఏది ఆకాశమనే కలువ యొక్క పుప్పుడి రాశియో ఏది కాల సర్పానికి చిక్నమైన శిరో రత్నమో పగటి తల మీది అనర్ఘరత్నమో అట్టి రవిమండలము మిమ్మల్ని రక్షించుగాక కస్త్రాం పతతి తనురవశ్యాయ బిందూర్యేందుర్ నిద్రాృక్ స్మరారేరు మురరిపో కౌస్తుభోనోద్గభస్తి సూర్యమండలం కనిపించగానే స్వర్గమత్య లోకాల్లోని తేజస్సులన్నీ కాంతి కోల్పోతున్నాయి చంద్రుడు అస్తమించగానే నక్షత్రాల గతి చెప్పనక్కర్లేదు శివుని మూడవ కన్ను నిద్రకు ఉపక్రమించుంది అగ్నికాంతి యథార్థం కాదు హరికౌస్తవం వెరవలా పోతున్నది అటువంటి సూర్యమండలం మిమ్మల్ని पवित्र परसुगाका यत् प्राच्याम् प्राच्यकास्ति प्रभवति च यतः प्राच्यसा उज्जिहाना दिद्धं मध्ये यदह्नो भवति तत रुचायेन चोत्साध्यते ह लोकान् प्रतवति जगताम् यच्छ तद्वो विश्वानुग्राहि विश्वं सृजदपि च ఏది తూర్పును ఉదయించినా తూర్పు వ్యవహారానికి కారణమో ఏది పగటలో ప్రకాశించినా పగటికి హేతువు ఏది లోకాలను తప్పింపజేసినా లోకానికి ప్రాణ సదృశమో ఏది విశ్వాన్ని సృష్టించి అనుగ్రహిస్తుందో ఆ సూర్య మండలం మీకు మోక్షాన్ని కలుగజేయుగాక సుష్యంత్యూఢానుకార మకర స్థలీనాం ఏనో స్ఫుటంతో ఝటితి తిలతులాంయాగేంద్రాయుగాం తే తక్షండాంశోరకాండ త్రిభువన దహనాశంకయా ధామ కృత్స్నం సంవృత్యాలోకమాత్రం ప్రలఘు విదధత స్మాన్ముదే మండలం వహ ప్రళయకాలం ముందు సూర్యకిరణ సంతప్తములైన మహాసముద్రాలు మరుభూములుగా మారిపోతాయి సప్తకుల పర్వతాలు నువ్వుల్లాగా చిటచిటా పేలిపోతాయి కానీ ముల్లోకాలు దహింపబడకుండా ఉండేలాగున కంటితో చూడదగిన కాంతి మాత్రమే కలిగి ఉండి కారుణ్య బుద్ధి గల సూర్యమండలం మీకు సంతోషాన్నిచ్చుగాక ఉద్యుద్యాన వాప్యాం బహులతమతమంకూరం విదార్య ప్రోద్భిం పత్రపారళ మరుణాయ విస్ఫురంత్యా కళ్యాణాని క్రియాద్వ కమలమివ మహన్ మండలం చండభానోర్ రన్వీతం దృప్తి హేతో రసకృదలి కులాకారి రాహుణాయత్ మండలం కమలం లాంటిది కమలం నీటిలో బురద నుంచి పైకి వచ్చినట్లే మండలం కూడా ఆకాశ పుష్కరిణిలోని చీకటి అడుసు నుండి వస్తున్నది ఎర్రని రంగు చేత కమలం భాషించినట్లే అరుణ కాంతి చేత మండలం శోభిస్తుంది కమలంలోని మకరందానికి దానికి గుంపు చేరినట్లే మండలగత సూర్యుని కోసం రాహు అనే భ్రమరం చేరుతున్నది ఇటువంటి మండలం మీకు శుభాన్ని చేయుగాక చక్షుర్దక్షద్విషోయన్నతు దహతి పరం పూరే కామం నాస్తం జుష్టం మరుద్భిర్యదిహ నియమినామ్యాన పాత్రం భవాబ్ధౌ యద్వీత శ్రాంతి శశ్వత్ భ్రమదపి జగతాం భ్రాంతిమ భ్రాంతి హంతి బ్రద్నస్యావ్యాద్విరుద్ధ క్రియమపి విహితాధాయ తన్ మండలం వహ ఏది శివుని నేత్రమైనప్పటికీ కామాన్ని చంపకపోగా పెంచుతున్నదో ఏది సంసార సాగరాన్ని దేనిచేత కదల్బడని రీతిలో నిశ్చలంగా తరింపజేసే నావయో ఏది నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ అలసత ఎరుగదు ఏది నిస్సంశయంగా లోకంలోని మిథ్యా జ్ఞానాన్ని తొలగిస్తుందో అట్టి విరుద్ధ ప్రవృత్తి కలిగి మేలు చేసే సూర్యమండలం మిమ్మల్ని కాపాడుగాక రవివర్ణనం సిద్ధై విధి గర్భం గీత్యా సిద్ధాంతివతి దానైర్యతాత్మ సార్ధం సాధ్యైర్ ముహీంద్రైర్ముది తతమమనోమోక్షి వివక్షపాతత్ ప్రాతః ప్రారభ్యమాణస్తుది రవతుర విర్విశ్వ వంధ్యోదయో వహ ఉదయకాలమున సూర్యుణ్ణి పలువురు పలు విధాలుగా స్తోత్రం చేస్తున్నారు సిద్ధుల సిద్ధాంత మిశ్రితంగా దేవతలు వేదసమ్మతంగా చారణులు ప్రియవాక్య సహితంగా గంధర్వులు సంగీతయుక్తంగా నాగ ప్రముఖులు మాటి మాటికి రాక్షసాదిగణాలు మనో నిగ్రహంతోనూ సాధ్యులు అర్ధయుక్తంగాను మహర్షులు అత్యంత సంతోషంతోను యోగులు ఆత్మభావంతోనూ స్తోత్రం చేస్తున్న ఆ రవి మిమ్మల్ని రక్షించుగాక భాసాన్న భావాతర పటోక్రవాళశా చిన్న గచ్చత్తుర ఖుర పుటన్యాస నిస్సంకటంకై మేరు పర్వతం బంగారం బంగారం లోకల్లో మూడు విధాలుగా పరీక్షకు గురవుతుంది నిప్పుతో కాల్చడం ముక్క తుంచి చూడడం ఒరిపిడి రాయి చేత శ్వాసి చూడడం మేరు పర్వతాన్ని బంగారంలా సూర్యుడు తన కిరణాలనే నిప్పుల్లో కాల్చి గుర్రాల గిట్టలతో ముక్కలు కొట్టి రథచక్రపు రాపిడి చేత రాసి పరీక్షిస్తున్నాడా అన్నట్లు మేరు పర్వతం చుట్టూ పరిభ్రమిస్తున్న సూర్యుడు మిమ్మల్ని రక్షించుగాక నో శుష్కం నాక నద్యా వికసిత కనకాంభోరుహం రాజితం తుష్టానైవోపభోజ్ఞా భవతి భృషతరం నందనో జ్ఞాన నో శృంగాని ధృతాని ధృత మమరగిరే కాలధౌతాని ధౌత నీతం ధామధ్యుమార్గే ఎవరు ఉదయించగానే ఆ తేజస్సుకు లేక ప్రతాపానికి గంగా నదిలోని కమలాలు వాడకపోగా వికసితమయ్యాయో నందనవనం క్షీణింపకపోగా ఆస్వాదయోగ్యమైనదో మేరు పర్వత శిఖరాలు శిథిలం కాకపోగా స్వర్ణమయాలయ్యాయో ఆకాశ మార్గంలో మృదువుగా కనిపించే ఆ సూర్యుడు మిమ్మల్ని రక్షించుగాక ध्वान्तस्यैवान्त हेतुर्न भवति मरिणैकात्मनः पात्मनोऽपि प्राक्पादोपान्त जनयति नः परम् पङ्कजानाम् प्रबोधन् कर्ता तु न खलु यः केवलम् वानराणाम् విహిత బహు కేవలం లోకంలోని కాదు పాపాన్ని కూడా పారదోలుతున్నట్టి కమలాలకే కాదు పాదాలను ఆశ్రయించిన వారికిల్లా బోధాన్ని కలుగు చేస్తున్నట్టి పగటికే కాదు మోక్షాలకు కూడా కర్తృత్వం వహించినట్టి ఆ సూర్య భగవానుడు మిమ్మల్ని రక్షించుగాక లో చేతయతలో నిస్పృహీభూత సందేహి ప్రాణితం సపది దశ దిశ ప్రేక్షమాణోంధకారం నిశ్వాసాయాస నిష్ట పరమ పరవశో జాయతే జీవలోక శోకే నేవాన్య లోకాభ్యుదయ యత్ర శోకో ఏ సూర్య భగవానుడు మరో లోకానికి వెళ్ళగా ఈ జీవకోటి చేష్టలుడిగి మట్టి గడ్డల ఎక్కి చుట్టూరా ఆవరించుకున్న చీకటిని చూస్తూ జీవితం మీద ఆశ సన్నగిల్లి నిట్టూర్పులతో బ్రతుకుతున్నదో ఆ సూర్యుడు మిమ్మల్ని రక్షించుగాక క్రామోస్తా స్థైర్య కృణాం దృష్టిం విజిమాం విదదడపి కరోత్యంతరత్యంత భద్రాం ఎేతుర్భవతి నియమినార్వాణ దాయి ఏ సూర్యుడైతే నిరంతరం సంచరిస్తున్నా లోకోపకారంలో స్థైర్యాన్ని పొందతాడో నరులకు దుర్నిరీక్షుడైన అంతఃకరణాన్ని కృతార్థతను అందిస్తాడో యోగులకు తాపం కలిగించిన మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఆ సూర్యుడు మీకు సంపదలిచ్చుగాక వ్యాపన్నర్లభి ఫలంఠ నహి వహతి మను నిర్మలా భాని ఆశా ఆశా శాంతన ముదయో యస్మిస్త్రైలోక్యమేవం న చలతి క్మాస్మిస్త్రైల్యమే నలతి తపతిస్తాసూర్య ఏ సూర్యుడు ప్రకాశిస్తుండగా షడ్ ఋతువులు వర్షాలు పంటలు యాగాలు వాయువు నక్షత్రాలు దిక్కులు సముద్రాలు పర్వతాలు యథావిధిగా ప్రవర్తిల్లుతాయో ఆ సూర్యుడు మీకు సంపదలిచ్చుగాక కైలాసే కృత్తివాసా విహరతి విరహ త్రాసదేహోడకాంత శాంతశ్చేతే మహాహావధి జలదివినా చద్మనా పద్మనాభ యోగోద్యోగైకతాను గమయతి సకలం వాసరం స్వం స్వయం భూ భూరిత్రైలోక్య చింతాభృతి భువన విభౌయత్ర ఖాస్వం సవోవ్యాత్ ఏ సూర్యుడు ముల్లోకాల బాధను తాను భరిస్తుండగా త్రిమూర్తులు వారి వారి లోకాల్లో వారి సుఖాల్లో కాలం వెళ్లగడుపుతున్నారు ఆ సూర్యుడు మిమ్మల్ని రక్షించుగాక ఏకద్యన్ మండలం భే తపతి దిన కృతస్నారు द्योतं ते तानि सामान्ययमपि पुरुषो मण्डलेऽनुर्यजुंषि एवं यं वेद वेदत्रितयमय मयं वेदवेदी समग्रो వర్గస్వర్గా పర వర్గోపకృతిరూ సూర్యస్వరూపం వేదత్రయాత్మకం అయిన వైదిక భావన సూర్యమండలం ఋగ్వేదం కిరణాలు సామవేదం మండలాంతస్థ పురుషుడు యజుర్వేదం అటువంటి పవిత్రమూర్తి మీకు సంపదలు ప్రసాదించుగాక నా కౌకహ ప్రత్యక్షు మహసాగ్నే సరా सर्वेषाम् साधुपाताम् जगदिद मदितेरात्मजत्वे समेऽपि केनादित्याभिधानम् निरतिशय गुणैरात्मनिन्यस्तमस्तु ముని అదితే అపత్యం అను వ్యుత్పత్తిని బట్టి ఇంద్రాది దేవతలంతా ఆదిత్యులే అయినా విశేష గుణాల చేత ఆ వ్యవహారం సూర్యుడికి మాత్రమే అన్వయిస్తుంది అంటే శాబ్దికంగా వాళ్ళు ఆదిత్యులే అయినా ఆర్థికంగా సూర్యుడు మాత్రమే ఆదిత్యుడు అట్టి సూర్యుడు మీకు సంపదలిచ్చుగాక भूमिम् धाम्नोऽभिवृष्ट्या जगति चल मयीम् सावनीम् संस्कृताव व्याज्ञेयीम् दाहशक्ति मुहुरअम आमकां प्रार्थितार्थे लीनाश ऐवामृत कर घटिता क्षण्य पर्व एवं सूर्योष्ट भेदाब ता बिभ्रस्व मूर्ति क्षि जल पवन हुतासन यजमान आकाश सोम सूर्याख्या अष्ट मूर्तायाक्या बट्टी सूर्य ने अष्ट తేజోనిధత్వం భూమి వర్షకారకత్వం జలం స్మరణం వల్ల తపింపజేయడం వల్ల అగ్ని ప్రార్థిసుల చేత పిలవబడి కోరికలు తీర్చడం యాజమాన్యత ఆకాశ నివాసము ఆకాశత్వం అమావాస్యలో చంద్ర సహవాసం సోమత్వం తన స్వరూపంతో సూర్యత్వం ఈ విధంగా అష్టమూర్తి మంతుడైన సూర్యుడు మిమ్మల్ని రక్షించుగాక ప్రాక్లోకర పరిమిళనా నాదశో भक्त्या त्यक्तो रुशोकोद्गति दिवि विनतासूनुना नीयमानः सप्ताष्वाप्तापरान्तान्यधिकमधर यन्यो स्तुतोलम् విష్ణువు లక్ష్మీకర స్పర్శ చేత భాషించు పాదశోభ కలిగి ఉన్నట్లే సూర్యుడు కూడా పద్మాకర వికాసన పాదశోభ గలవాడు విష్ణువును సూర్యుణ్ణి ఇద్దరిని వినతాశూనులే అంటే బిడ్డలే మోస్తున్నారు అనూరుడు సూర్యుణ్ణి సప్తాశ్వాల సాయంతో లోక సంచారం చేయిస్తుండగా గరుత్మంతుడు వేగంగా ఏడు లోకాలు విహరింపజేస్తున్నాడు ఈ విధంగా అపర విష్ణువు లాంటి సూర్యుడు మిమ్మల్ని రక్షించుగాక వస్తా పాం పురస్నాద చల వర సమభ్యున్నతేర్హేతు స్థితి పరివరం ధామ్నా సగ్యస్థిత్యై ప్రసన్నతి శుభ చతురాశా ముఖస్థాద్విభక్తో వేదా వేదా ఇవ విష్కృత కమల రుచి సోర్భిషామాకరో బ్రహ్మ సృష్టి ప్రారంభంలో నీటిని పుట్టించినట్లే సూర్యుడు కూడా వర్ష స్రష్ట కుల పర్వతాల ఔన్నత్యానికి బ్రహ్మ కారకుడు అయినట్లే మేరు పర్వతానికి ఉదయాచల వ్యవహారానికి కారకుడు సూర్యుడు ముల్లోకాల కావల నివాసం ఇద్దరికీ ఉన్నది బ్రహ్మకు ప్రసన్నమైన నాలుగు ముఖాలు ఉన్నట్లే సూర్యుడికి నాలుగు దిక్కులు ఉన్నాయి స్వర్లోక భూలోక విభజనం ఇరువురికి సమానం వికసిత కమలాననుడు బ్రహ్మ వికసిత కమలుడు సూర్యుడు ఈ విధంగా ఆ పరబ్రహ్మ లాంటి సూర్యుడు మీ కోర్కెలు తీర్చుగాక సౌద్రి దో सादृश्यम् दृश्यते नो स दश श देशे दीप्ताम् सुर्वः सदि स्याद शिव युग तद्वादशात्मा स्वान् शर्म स ఎవరైతే సముద్ర పర్వత భూ ఆకాశాలతో సహా పది దిక్కులను ప్రకాశింపజేస్తున్నారో ఎవరికి స్వర్గంలో ఇంద్రునితో సహా సాటి ఎవరి గుర్రాలను మనస్సు తెలిసి అనూరుడు నడుపుతున్నారో ఎవరు ప్రళయ కాలంలో పన్నెండు స్వరూపాలను కలిగి ఉంటారో అట్టి సూర్యుడు మీకు సుఖాన్నిచ్చుగాక తీర్థాని వ్యర్థకాని ప్రదన సరసి నిర్జరాం భోజనీనా నోదన్వంతో ప్రతిభయశుభం స్వభ పాతాను బంధి ఆపో నాకాపగా అపి కలుషముషో మజ్జతాం నైవ్ర ఏ సూర్యుడు ఉదయించకపోతే తీర్థాలన్నీ వ్యర్థాలవుతున్నాయో గంగా నది లాంటి పవిత్ర నదులు కూడా నరుల పాపాలను తొలగించలేకపోతున్నాయో ఆ సూర్యుడు మీకు మంచిని ప్రసాదించుగాక ఏ ఏమసైకము అప్రజ్ఞాత ప్రధానం త్రైలో విర సర్గతుల్యోదయోగ ఏ సూర్యోదయం లేకపోతే ఈ మూడు లోకాలు సృష్టికి పూర్వంలాగా చీకటి అనే పాతాళపు బురదలో మునిగి కూరుకుపోయి తెలియడానికి ఊహించడానికి వీరు రీతిలో పడి ఉంటుందో సృష్టితో సమానమైన పుట్టుక గల సూర్యుడు మిమ్మల్ని రక్షించుగాక ద్వీపేయోస్ చోస్ భవతి ఖల్ స పర ప్రోదయాద్రీ ప్రియామిుతి దివసోన్యత్ర్రాపస్ సహ దేశీ నియమయతో నోతు ప్రభుత్వాహిత భువన హితో హేతు రక్నామి నో బట్టి దేశ కాలాలు మారుతాయి సూర్యుడు ఒక దేశంలో ఉదయస్తి అది ఉదయాద్రి అవుతుంది మరొక దేశానికి అది అస్త్రాది అవుతుంది ఒక దేశంలో వెన్నెల కాస్తుంటే

గ్రామ లోకోపకారం కోసం కలవరపడుతూ ఎదురుగా ఉన్న గ్రహాదులను కాంతిహీనం చేసే అసంపూర్ణములు నూతనములు కొద్దిగా వేడి కలవి గొప్పవి అయిన కిరణాలతో ఉదయాద్రిని అధిరోహించి ఏ సూర్య భగవానుడైతే భూమిని పసుపు వర్ణంతో స్వర్ణమయంలా చేస్తున్నాడు ఆ సూర్యుడు మీ పాపాలను పోగొట్టుగాక యో నిస్సాం విధాత మధురిపురజితో ధూటి శంకరోసౌ మృత్యుక్కాలోలకాయ పతిరపి పావకో జాత మొదలైన దేవతలకు ఆ పేర్లు యాదృచ్ఛికంగా ఏర్పడినవే కాని సాభిప్రాయంగా కలిగినవి కావు అనగా వారికి గుణ క్రియాదులను బట్టి ఆ పేర్లు రాలేదు ఒక్క సూర్యుడు మాత్రమే సార్ధక నామధేయుడు సూతే జనాన్ కర్మసు జనులను వారి వారి పనులందు ప్రవర్తింపజేస్తాడు కాబట్టి అవుతున్నాడు అటువంటి సార్థక నామ గల సూర్యుడు మిమ్మల్ని రక్షించుగాక సుకృత సత్ ఆహో ఆహోస్యో రక్షా చుర్ను దీపోత జనకో జీవితం బీజమోజ ఏం నిర్ణీయతే సర్వదా మితి నగత సర్వా దశ శురర్థితం వహ సూర్యుని సర్వాంతర్యామిత్వాన్ని అజ్ఞేయతత్వాన్ని పరమాత్మ స్వరూపంగా భావిస్తూ సూర్యవర్ణ నా ముగిస్తున్నాడు చరిన్ సత్ ప్రభాస్త్ర యమధ చునర్వాజినా షక్క ముక్తం పశ్చాన్నేతుర్తిశక్కం పునరపి దశ స్యందనస్యైకముక్తం భూయోష్ఠా మండలస్య స్ఫుటమధ చరవేర్వింశతి శ్రీమయూరే నేత్తం వ్రాత పటేభ్య శతకమను దినం సూర్య సాయుజ్యమేతి తన గ్రంథంలో కిరణాలు గూర్చి నలభై మూడు గుర్రాలను గూర్చి ఆరు సారథి అనూరుణ్ణి గూర్చి పన్నెండు రథాన్ని గూర్చి పదకొండు మండలాన్ని కూర్చి ఎనిమిది సూర్యుని కూర్చి ఇరవై శ్లోకాల్లో చెప్పాడు వీటిని ఎవరైతే రోజు ఉదయాన్నే పారాయణం చేస్తారో వారికి సూర్య భగవానుడు సాయిద్యాన్ని ప్రసాదిస్తున్నాడు శ్లోకాన్ లోక్య శతమితి రచితాన్ శ్రీ మయూరేణ భక్త యుక్తాన్ సత్కృదపి పురుష సర్వ పాపైర్విముక్త ఆరోగ్యం సత్కవిత్వం శ్రియమతులబలం కాంతిమాయు ప్రకర్షం విద్యామైశ్వర్యమర్ధం వరమపి లభతే సోత్ర సూర్య ప్రసాదాత్ శ్రీ మయూర మహాకవి లోక కళ్యాణం కోసం రాయబడ్డ ఈ నూరు శ్లోకాలను రోజుకి ఒక్కసారైన భక్తి ప్రపత్తులతో ఎవరైతే చదువుతారో వారికి ఆ సూర్య భగవానుడు పాప విముక్తి కలిగించి సకల ఆయురారోగ్య ఐశ్వర్య మోక్షాదులను కలిగజేస్తాడు ఇది మహాకవి శ్రీ మయూర విరచితం సూర్య శతకం సమాప్తం ఓం శాంతి శాంతి శాంతి